अंदर की नमस्कार। ఈ వీడియోలో శ్రీ గురు చరిత్ర భక్తికాండ 40వ అధ్యాయంలోని కథా విశేషాలను గురించి తెలుసుకుందాం। శ్రీ మహాగణాధిపతియే నమః, శ్రీ మాత్రే నమః, శ్రీ గురుదేవ దత్తాయ నమః। సిద్ధుడు నామధారకుడితో మరొక అపూర్వం జరిగింది। ఎండిపోయిన కట్టె వృక్షమైంది। ఆ విచిత్ర కథను విను। శ్రీ గురుడు గాణగాపురంలో ఉన్నప్పుడు అక్కడికి ఒక కుష్టు విప్రుడు వచ్చాడు। అతడు ఆపస్తంభ శాఖకి గార్గ్య గోత్రానికి చెందినవాడు। అతని పేరు నరహరి। శ్రీగురుమూర్తి దగ్గరకు వచ్చి చేతులు జోడించి భక్తితో నమస్కరించి అనేక రకాలుగా స్తోత్రం చేసాడతను। భక్తవత్సల, పరజ్యోతి, పరమపురుష, జగద్గురు, శ్రీగురుమూర్తి మీకు జయము। మీ కీర్తి విని వచ్చాను నేను। ఈ జగత్తులో నా జన్మ రాయిలా వృధాయింది స్వామి। కుష్టివాడివంటూ ద్విజవరులు నన్ను నిందిస్తున్నారు। వేదంలో యజుశాఖ నేర్చుకున్నాను। దుష్ట రోగంతో ఉన్న శరీరమంటూ భోజనార్థం నన్ను పిలవకుండా బ్రాహ్మణులు నిందిస్తున్నారు। లోకులు ఉదయాన్నే లేచి నా ముఖం కూడా చూడరు। దాంతో నాకు దుఃఖం కలుగుతోంది। ఇప్పుడిక ఈ జన్మ చాలు। క్రిందటి జన్మలో నేను ఎన్నో పాపాలు చేసి ఉంటాను। దాంతో దీన్ని అనుభవిస్తున్నాను స్వామి। ఇక నేను సహించలేను। నానా రకాల వ్రతాలు చేశాను। తీర్థాలు అసంఖ్యాకంగా తిరిగి వచ్చాను। సర్వ దేవతలను పూజించాను। అయినా నా వ్యాధి తగ్గలేదు స్వామి। జగద్గురు, ఇప్పుడు మీరు నాపై కృప చూపకపోతే నా ప్రాణాలు వదిలేయాలి అని నిర్ధారణ చేసుకొని వచ్చాను। అలా మనసులో కఠోర నిర్ణయం తీసుకున్న ఆ విప్రుడు శ్రీ గురుడితో ఏకాగ్రచిత్తంతో భక్తి భావంతో ఆయన కృపను యాచించాడు। మీ దర్శనం ఇనుముతో అయిన పరుసువేది కలియకలా ఉంది అంటూ పదే పదే నమస్కరిస్తూ అనేక రకాలుగా స్తుతించాడు। శిష్య నామధారక విను। ఆ కరుణావచనాలు విని భక్తవత్సలుడైన శ్రీగురుముని కృపతో ఇలా ఆజ్ఞ ఇచ్చారు। శ్రీగురుడు ద్విజుడితో, నీవు పూర్వజన్మలో మహాదోషాలు అనేకం చేశావు, అందుకే నీకు కుష్ఠరోగం వచ్చింది। ఇప్పుడు నేను చెప్పినట్లు చేస్తే నీ పాపం దూరమవుతుంది, దాన్ని ఏకాగ్రచిత్తంతో ఆచరించు, నీకు దివ్య శరీరం వస్తుంది। ఇంతలో 4 సంవత్సరాల నాటి ఎండిపోయిన ఔదుంబరం కట్టెను కాల్చటం కోసం అక్కడికి తెచ్చారు। శ్రీగురుమూర్తి అది చూసి ఆ విప్రుడితో ఏకాగ్రచిత్తంతో కట్టెను వెంటనే తీసుకోమని ఆజ్ఞాపించారు। ఈ కట్టెను తీసుకుని సంగమానికి త్వరగా వెళ్ళు। సంగమేశ్వరుడికి తూర్పు వైపున ఉన్న భీమానదీ తీరంలో దీన్ని నాటు। నీవు సంగమానికి వెళ్ళి స్నానం చేసి వెంటనే వచ్చి అశ్వత్థానికి పూజ చేసి మళ్ళీ స్నానానికి వెళ్ళు। చేతిలో 2 కలశాలు పెట్టుకొని నీటిని తెచ్చి ఆ నీటితో ఎండిన కట్టెకు 3 వేళలా మనస్ఫూర్తిగా స్నానం చేయించు। కట్టె ఏ రోజు సజీవమై చిగురు తొడుగుతుందో ఆ రోజు నీ దోషాలు పాపాలు పోయినట్లు గుర్తు, నీ దేహం చక్కగా అవుతుంది। ఈ రకంగా శ్రీగురుమూర్తి ఆ విప్రుడికి అనుమతి ఇచ్చినప్పుడు అతనికి మనసుకి విశ్వాసం కలిగి ఆ కట్టె దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళాడు। ఆ కట్టెను తల మీద పెట్టుకుని భీమానదీ తీరానికి వెళ్ళి ఆద్విజవరుడు సంగమేశ్వరుడి ఎదురుగా దాన్ని నాటాడు। శ్రీగురుమూర్తి ఆ విప్రుడికి ఏ పద్ధతిలో చెప్పారో అదే విధంగా మనస్ఫూర్తిగా భక్తిభావంతో ఆచరించాడతను। ఈ రకంగా 7 రోజులు ఆ ద్విజుడు ఉపవసించి 2 కలశాల నిండుగా నీరు తెచ్చి ఆ నీటిని ఆ కట్టెకు మళ్ళీ మళ్ళీ పోసేవాడు। అది చూసి జనులందరూ ఆ విప్రుడిని పిలిచి శ్రీగురుడిచ్చిన ఆజ్ఞకు వివరణ ఇవ్వసాగారు। నీకేమైంది? ఎండిన కట్టెని ఎందుకు నాటావు? అది జీవిస్తుందని నీవనుకుంటున్నావా? శ్రీగురుమూర్తి కృపాసింధు, భక్తుజనుల పాలిటి వరదమూర్తి, ఆయన కృప వెంటనే ఫలిస్తుంది। ఆయన అందరి మీద కృపను వర్షిస్తారు, నీ పాపానికి నిష్కృతి లేదేమో, అందుకే నీకు శ్రీగురుడు ఎండుకట్టెని ఇచ్చి ఇలా ఆజ్ఞాపించారు, వృధాగా ఎందుకు కష్టపడుతున్నావు? వారి మాటలు విని విప్రుడు నమస్కరించి, గురువాక్యం నా పాలిటి కామధేనువు, అది అసత్యమలా అవుతుంది? శ్రీ గురునాథులు సత్య సంకల్పులు, వారి మాటలు మిథ్య కావని నా మనస్సుకు విశ్వాసం ఉంది, ఎండుకట్టె వృక్షమై తీరుతుంది, శ్రీ గురువాక్యం అసత్యం కాదని నా మనసుకి నిర్ధారణగా తెలుసు, ఈ చరాచరంలో నా ప్రాణాన్ని వెచ్చించైనా సరే గురువాక్యాన్ని ఆచరించవలసి ఉంది। ఈ రకంగా విప్రుడు వారందరితో చెప్పి భక్తితో ఆ ఎండుకట్టెకు సేవ చేయసాగాడు। ఒకరోజు శ్రీ గురుమూర్తులు శిష్యులు, స్వామి,
మీరు ద్విజుడికి ఎండికట్టెను సేవించమని ఆజ్ఞాపించారు. 7 రోజుల నుంచి పోషించి కట్టెను సేవిస్తున్నాడు అతను. ఏకాగ్రచిత్తంతో భక్తితో గురువాక్యాన్ని నిర్ధారణగా పాటిస్తున్నాడు. మూర్ఖత్వంతో కట్టెను ఎందుకు వృధాగా సేవిస్తున్నావని మేమతనితో అతని హితాన్ని ఎన్నో రకాలుగా చెప్పాము. విప్రుడు మాతో, కట్టెపై నాకు ప్రీతి లేదు, గురువచనాన్ని నేను పాటించాలి, వారి మాటలు నిజం చేస్తారని నేను ఇలా చేస్తున్నాను అన్నాడు. తన మనసులో అలా నిర్ధారణ చేసుకుని కట్టెకు సేవ చేస్తున్నాడు. 7 రోజుల నుంచి పోషిస్తున్నాడు, పచ్చి మంచినీళ్లు కూడా ముట్టడం లేదన్నారు. శిష్యుల మాటలు విని శ్రీగురుడు, మనసులో భావం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. శిష్యులకి గురువాక్యం శిరోధార్యం, ఎప్పటికీ అది కఠినమనిపించదు. అంతఃకరణలో భక్తి ఎలా ఉంటే అలా అవుతుంది. అందువల్ల మీకు నేనొక కథ చెప్తాను. ఇది సూత మహాముని ఋషీశ్వరులకు చెప్పినట్లు స్కంద పురాణంలో చెప్పబడింది. గురుభక్తిని ఆచరించవలసిన పద్ధతిని ఋషీశ్వరులు సూతుణ్ణి అడిగారు. సూతుడు సవిస్తరంగా చెప్పిన ఆ కథనే నేను మీకు చెబుతాను. సూతుడు ఋషీశ్వరులతో జనన మరణ రూప సంసారం నుంచి తరింప చేయడానికి గురుభక్తి విశేషమైనది. అంతకు మించింది మరొకటి లేదు. గురువు అయోగ్యుడో జ్ఞానవంతుడో పట్టించుకోకుండా త్రిమూర్త్యాత్మకుడైన గురువుని మనసులో ధ్యానిస్తూ భక్తిభావంతో సేవ చేయాలి. ఎవరి వద్ద దృఢభక్తి ఉంటుందో వారితో సర్వధర్మాలు సాధించబడతాయి. మనసులో ఎలాంటి సందేహము లేకుండా నిశ్చల మనసుతో పూజించాలి. గురువుని మానవుడని అనకూడదు, ఆయనే త్రిమూర్తి అని అనుకోవాలి. గురు ప్రవర్తనను గురించి ఆలోచించకుండా ఆయనే ఈశ్వరుడని అనాలి. ఈ రకంగా మనసులో పెట్టుకుని శ్రీ గురు చరణాలను ఎవరు పూజిస్తారో వారికి ఈశ్వరుడు వెంటనే ప్రసన్నుడవుతాడు. శ్లోకం: మంత్రే తీర్థే ద్విజే దేవే దైవజ్ఞే భేషజే గురౌ యాదృశీ భావనా యస్య సిద్ధిర్భవతి తాదృశీ. తాత్పర్యం: మంత్రము, తీర్థము ద్విజులుండే స్థానము. దేవత, భక్తి, ఔషధ గుణాల్లో గురుడికి సమానమైన శ్రీగురుణ్ణే చూడాలి. భావించిన విధంగానే ఫలం ప్రాప్తిస్తుంది. సూతుడు ఋషీశ్వరులతో గురుభక్తి అంటే ఎలా ఉంటుందో మీకు చెబుతాను. అలాంటి ఒక అపూర్వం జరిగింది అన్నాడు. పూర్వం పాంచాల నగరంలో సింహకేతుడనే రాజుకి ఒక పుత్రుడుండేవాడు. అతని పేరు ధనంజయుడు. ఒకరోజు రాజపుత్రుడు మానవ మాత్రులు లేని నీళ్లు లేని అరణ్యంలో వేటకు వెళ్ళాడు. ఎంతో దాహం వేసి అరణ్యంలో తిరిగిన రాజపుత్రుడు తన వెంట ఉన్న భిల్లజాతికి చెందిన సేవకుడితో సహా ఎంతో అలసిపోయాడు. అలసిపోయిన భిల్లుడు అరణ్యంలో తిరుగుతున్నా అనుకోకుండా ఒక శిథిల శివాలయాన్ని చూశాడు. అక్కడ పగిలిపోయిన లింగం ఒకటి భూమి మీద పడి ఉంది. శబరుడు దాన్ని లేపి లింగం బాగుంది అన్నాడు. చేతిలోకి తీసుకున్న లింగాన్ని శబరుడు ఆనందంగా చూడసాగాడు. అప్పుడు రాజపుత్రుడు అతని వద్దకు వచ్చాడు. రాజకుమారుడు అతనితో, విరిగిన లింగమిది, దాంతో ఏం చేస్తావు, లింగాకారంలో అలా ఎన్నో భూమి మీద పడి ఉంటాయి అన్నాడు. శబరుడు, రాజకుమారా, నిత్యము లింగ పూజ చేయాలని నా మనసులో ఎంతో కోరికగా ఉంది, అందుకే దీన్ని తీసుకున్నాను అన్నాడు. అతని మాటలు విని రాజపుత్రుడు నవ్వుతూ, లింగం బాగున్న మాట నిజమే, దాన్ని దృఢచిత్తంతో పూజించు అన్నాడు. రాజకుమారుని మాటలు విని నమస్కరించి, దీన్ని ఎలా పూజించాలో చెప్పండి. స్వామి, నేను భిల్లజాతి వాణ్ణి, నాకు పూజించటం ఎలాగో తెలీదు, నాకు గురువు అయి వివరించండి అన్నాడు. రాజపుత్రుడు అతనితో, పాషాణ లింగాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళి స్నానం చేసి పవిత్రుడవై పత్ర పుష్పాలతో అర్చించి పూజ చేయాలి. నీ భార్యతో కలిసి మీరిద్దరూ ఈ లింగమే ప్రత్యక్షంగా శివుడు అన్న భావనతో మనఃపూర్వకంగా పూజ చేయండి. నీవు శివుడి కోసం అనేక రకాల జాతుల పూలను తీసుకుని వచ్చి విధియుక్తంగా ధూపదీపాలనిచ్చి భస్మం నివేదించాలి. నీవు ప్రతిదినము శ్మశానంలో ఉండే భస్మాన్ని తీసుకొచ్చి నైవేద్యం పెట్టి మనస్ఫూర్తిగా ఆ ప్రసాదాన్ని భక్షించాలి. ఇంకా మీరు ఏం తింటారో అవన్నీ నైవేద్యంగా ఇవ్వాలి. పూజా విధానం ఇలా ఉంటుంది అని చెప్పాడు రాజకుమారుడు. ఈ రకంగా రాజకుమారుడు ఆ శబరుడికి గురువైనాడు. శబరుడు తన మనసులో అతన్ని నిర్ధారణగా విశ్వసించాడు. శబరుడు సంతోషంతో లింగాన్ని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. లింగం ప్రసన్నమైంది అని ప్రీతితో తన భార్యకు చెప్పాడు.
గురువు చెప్పిన విధంగా నిశ్చల మనస్కుడై పూజ చేసి అత్యంత ప్రీతితో చితాభస్మాన్ని తెచ్చి నైవేద్యం ఇచ్చేవాడు. ఈ రకంగా కొద్ది కాలం శబరుడు తన భార్యతో కలిసి పూజ చేశాడు. ఒకరోజు ఆ నగరంలో అతనికి చితాభస్మం దొరకలేదు. ప్రతి గ్రామము తిరిగి చూసినా చితాభస్మం ఎక్కడా దొరకలేదు. ఆ ప్రకారంగా 7 గ్రామాలు తిరిగి అతను ఇంటికి తిరిగి వచ్చాడు. శబరుడికి ఎంతో చింతన కలిగింది. ఇప్పుడేం చేయను, నా ప్రాణం వదిలేస్తాను అన్నాడు భార్యతో. నైవేద్యానికి భస్మం దొరకలేదు, లింగ పూజ ఆగిపోయింది. ఎన్ని చోట్లు తిరిగినా నాకు చితాభస్మం దొరకలేదు. గురువు చెప్పిన విధంగా నైవేద్యం ఇవ్వాలి, లేకపోతే శివ పూజ వృధా అయిపోతుంది. గురువు చెప్పిన దాన్ని చేయని వారు రౌరవ నరకంలో పడిపోతారు. వారి పాపాలు పోవు, వారు సదా దారిద్ర్యంలోనే ఉంటారు. వారు అధోగతి పాలవుతారు, నరకంలో అఖండంగా పీడించబడతారు. గురు భక్తిని చేసేవారు భవార్ణవాన్ని నుంచి తరించిపోతారు. 4 వేదాలు, సకల శాస్త్రాలు ఇదే చెబుతున్నాయి. కనుక శబరి విను, నేను ప్రాణాలు వదిలేస్తాను. భర్త మాటలు విని శబరి నవ్వి, ఎందుకు చింతిస్తున్నావు? చితాభస్మం నేనిస్తాను, నన్ను ఇంట్లో పెట్టి నీవు దానికి త్వరగా నిప్పంటించు. కట్టెలు చాలా ఉన్నాయి, నేను దహనమైపోతాను. ఆ భస్మాన్నే శంకరుడికి నీవు సంతోషంగా నైవేద్యం పెట్టు, వ్రతభంగం చేయకు అని ఆనందంగా చెప్పింది. ఎలాగూ ఈ శరీరం నశించిపోవలసినదే, ఈ కారణం కోసం నా దేహం సమర్పిస్తాను అన్నది. భార్య మాటలు విని శబరుడు దుఃఖంతో ఖిన్నుడైనాడు. ప్రాణేశ్వరి, నీ ప్రాణాలు ఎలా తీయను అన్నాడు. ఇంకా నీవు తారుణ్యంలో ఉన్నావు, రూపంలో రతీదేవిలా ఉన్నావు. ఈ సంసారానికి వచ్చి ఇంకా పిల్లా పాపలైనా కనలేదు. నీవు సంసార సుఖాన్ని అనుభవించలేదు, నీ మనసు తృప్తి చెందలేదు. నీ తల్లిదండ్రులు ఈ ప్రాణప్రియను రక్షించమని నాకు అప్పగించారు. సూర్యచంద్రుల సాక్షిగా నిన్ను నేను పెళ్లాడాను. ప్రాణరక్షణ చేస్తానని హర్షంతో ఇంటికి తీసుకుని వచ్చాను. ఇప్పుడు నిన్ను దహనం చేస్తే నాకు లెక్కలేనన్ని పాపాలు చుట్టుకుంటాయి. స్త్రీహత్య మహాదోషం, ఎలా చేస్తాను? నీవు నా ప్రాణేశ్వరివి, నిన్నెలా చంపగలను నేను? శంకరుడలా తృప్తి చెందుతాడు? పుణ్యం పోయి పాపమొస్తుంది, నీ తల్లిదండ్రులు దుఃఖిస్తారు, నన్ను స్త్రీ హంతకుడంటారు. ప్రాణప్రియ, ఇప్పటికీ నీవు సౌందర్యవతిగా కనిపిస్తున్నావు. ఈ శరీరం కోసం భక్తితో అనేక వ్రతాలు చేశాను, ఎలా దహనం చేయగలను? నాకు పాపం చుట్టుకుంటుంది అన్నాడు. భర్త మాటలు విని ఆ స్త్రీ, నీ అంతటి జ్ఞాని ఇలా మిథ్యామోహంతో మాట్లాడటమేమిటి? శరీరం స్వప్నప్రాయం, గంగ మీద నురుగులా అది ఎన్నటికీ స్థిరముగా ఉండదు. మరణం తథ్యం. నా తల్లిదండ్రులు నీకు నన్ను దానంగా ఇచ్చారు, నేను నీ అర్ధాంగిని. వేరనేది ఎక్కడుంది? మనసులో విచారించి చూడు. నేను నీ దేహంలో అర్ధ శరీరాన్ని. నన్ను దహనం చేస్తే దోషమేమిటి? భూమి మీద జన్మించినవన్నీ నిర్ధారణగా నశించిపోవలసినదే. ఇలా చేస్తే నా దేహం సాఫల్యం చెంది నేను ఈశ్వరుణ్ణి పొందుతాను. సందేహం వదిలేసి వెంటనే దహనం చేయి, నాకై నేనుగా సంతోషంతో చెబుతున్నాను. అలా అనేక రకాలుగా భర్తకి శబరి బోధించింది. ఇంట్లోకి పోయి భర్తతో ఇప్పుడు నిప్పంటించు అన్నది. శబరుడు సంతోషంతో ఇంటి తలుపులు వేశాడు. అగ్ని అంటించగానే జ్వాలలు భయంకరంగా పైకి ఎగసాయి. శబరి కాలిపోయింది. ఆ భస్మం తీసుకుని శివుడికి పూజ చేసి నైవేద్యం పెట్టాడు. ఈశ్వరుడికి పూజ చేస్తుంటే అతనికి ఎంతో ఆనందం కలిగింది. భార్యను చంపాను అన్న మాటే అతనికి గుర్తు రాలేదు. అలాంటి భక్తిభావంతో మహేశ్వరుణ్ణి పూజించి చేత్తో ప్రసాదం తీసుకుని తన భార్యను పిలిచాడు. నిత్యము పూజ చేసి ప్రసాదం చేతిలోకి తీసుకుని తన భార్యను పిలిచి శబరుడు ఆమెకు ప్రసాదం ఇస్తూ ఉండేవాడు. ఆ రోజు కూడా అలాగే తన భార్యను పిలిచినప్పుడు కృపాసాగరుడైన శంకరుడు ప్రసన్నుడైనాడు. శబరి వచ్చి నవ్వుతూ నించుని నైవేద్యం తీసుకుని తరువాత ఇంట్లోకి పోయింది. ఇల్లు ఎప్పటిలాగే కనిపించింది. శబరుడు ఆశ్చర్యపోయి భార్యతో పాటు కాల్చేసినా మళ్ళీ ఇల్లు అలాగే ఉందేమిటి అనుకున్నాడు. భార్యను పిలిచి శబరుడు ఆమెను, నేను నిన్ను కాల్చేశాను, మళ్ళీ నీవు ఎలా వచ్చావో అని అడిగాడు. శబరి భర్తతో, నాకెంతవరకు గుర్తుందంటే ఇంటికి నిప్పంటించగానే నాకు నిద్ర ముంచుకొని వచ్చింది, విపరీతంగా చలి పుట్టింది, నేను నిద్రపోయాను, నీ పిలుపు విని లేచి వచ్చాను అన్నది. ఇది ఈశ్వరుడి పనే, శంకరుడు ప్రసన్నుడైనాడు అని అన్న వెంటనే నిజస్వరూపంతో నిలబడ్డాడు శివుడు. సాష్టాంగ నమస్కారం చేసి పరిగెత్తుకు వెళ్ళి ఆయన రెండు చరణాలు పట్టుకున్నాడతను. ప్రసన్నుడైన శంకరుడు వరం కోరుకో అన్నాడు.
సంసారంలో ఇహ సౌఖ్యాలు గొప్ప రాజ్యము ఇచ్చి ఆ తరువాత కోటి కల్పాలు అతనికి స్వర్గవాసాన్ని ప్రసాదించాడు. ఈ రకంగా సూతుడు ఋషులతో వివరంగా చెప్పాడు. గురువాక్యం మీద విశ్వాసం ఉన్నవారికి అలాంటి ఫలం లభిస్తుంది అని శ్రీగురుడు శిష్యులతో చెప్పారు. ద్విజుడు విశ్వాసంతో ఎండుకట్టెను సేవిస్తున్నాడు, భావాన్ననుసరించే ఫలం లభిస్తుంది. ఇది ముమ్మాటికి నిజం అని కృపానిధి శ్రీ గురునాథులు సంగమానికి బయలుదేరారు. వెళ్ళి అనుష్ఠానం చేసుకుంటుంటే ఆ బ్రాహ్మణుడు ఆయనను చూడడానికి వచ్చాడు. అతని మనసు చూసి ప్రసన్నులైనారాయన. చేతిలో కమండలం ఎప్పుడూ గంగాజలంతో నిండి ఉంటుంది. తమ చేతిని ఎత్తి ఆయన బ్రాహ్మణుడు నాటిన ఎండుగట్టె మీద నీరు పోశారు. వెంటనే ఎండుగట్టె చిగురించి ఔదుంబర వృక్షంలా అయి అందరికీ కనిపించింది. చింతామణి స్పర్శ అవగానే ఇనుము బంగారమైనట్లు అలా శ్రీగురుడి కమండలంలోని అమృతం స్పర్శించగానే ఎండుగట్టె వృక్షమైనది. కట్టె ఔదుంబరంలా అయింది. కుష్టుపోయి ఆ విప్రుడి దేహం బాగుపడింది. అతను బంగారు శరీరంతో ఉన్నట్లు కనిపించాడు. ద్విజవరుడు సంతోషించి సాష్టాంగ నమస్కారం చేసి అప్పుడు శ్రీగురుడికి మహాస్తోత్రం చేశాడు. సాంప్రదాయక వర్గాల్లో దీన్ని మహాస్తోత్రం అంటారు. వాడి గాణుగాపూర్లో మొదలైన క్షేత్రాల్లో పల్లకీ ప్రదక్షిణ సమయంలో దీన్నే చదువుతారు. వేదాలు లేదా పురాణాలు వ్యాకరణ దృష్టితో పొరపాటుగా అనిపించే శబ్ద ప్రయోగాలు ఉంటాయందులో. ఆ హర్ష ప్రయోగం శుద్ధం చేయడానికి వేరే ఎవరికీ అధికారం లేదు కనుక దాన్ని అలాగే అంటారు. భగవంతుడి అమాయక భావిక భక్తుడు చేసినది స్తోత్రం అని తెలుసుకోవాలి. ఈ భక్తుడు భగవంతుని పూర్ణ కృపానురాగంలో ఉండటం వల్ల ఎలా ఉన్నది అలాగే అనటమే తదభిమాన దేవతలకు ఆనందం కలుగుతుందని తెలుసుకోవాలి. కోటి చంద్రుల తేజస్సు గల కరుణాసాగరుడ, భక్తవత్సల, అత్రినందన, నీలిరంగు కమలాల్లాంటి నేత్రాలు కల శ్రీగురు గంధము, పువ్వులు, అక్షింతలతో, దేవ సముదాయంతో నమస్కారం చేయించుకునేవాడా, నీకు నమస్కారం. శ్రీ నృసింహ సరస్వతీ స్వామి నన్ను రక్షించు. మాయాపాశాలనే అంధకారాన్ని దూరం చేసే భాస్కర, విశాల నేత్రాలు గల శ్రీపతి, నిన్ను సేవించే భక్తులకు వరం ప్రసాదించేవాడా, నీకు మళ్ళీ మళ్ళీ నమస్కారం. శ్రీ నృసింహ సరస్వతి నన్ను రక్షించు. చిత్తంలోని మదించిన ఏనుగు లాంటి కామక్రోధాది ఆరు శత్రువులకి అంకుశం లాంటివాడా, ఉపనిషత్ తత్వజ్ఞానాన్ని శోభింపచేసే శ్రీ వల్లభ, జీవులను ఉత్పన్నం చేసేవాడా, ఉత్తమావతార భక్తవత్సల, నీకు వందనం. నరసింహ సరస్వతి నన్ను రక్షించు. ఆకాశము, జలము, వాయువు, తేజస్సు, పృథ్వీలను సృష్టించిన ఈశ్వర, కామక్రోధమోహరహితుడా, సూర్యచంద్రుల్లాంటి నేత్రాలు కలవాడా, కోరిన కోర్కెలు తీర్చేవాడా, భక్తుల పాలట కామధేనువు లాంటివాడా, నీకు వందనం. శ్రీ నృసింహ సరస్వతి నన్ను రక్షించు. వికసించిన తెల్లని కలువల్లాంటి నేత్రాలు కలవాడా, చంద్రునిలా ప్రకాశించే కుండలాలు కలవాడా, ప్రచండమైన పాపాలను నాశనం చేయడానికి దండాన్ని ధరించిన శ్రీగురు, వర్తులాకారంతో ఉన్న మస్తకంతో సూర్య తేజస్సుతో ప్రకాశించే ముఖం కలవాడా, నీకు వందనం. శ్రీ నృసింహ సరస్వతి నన్ను రక్షించు. వేదశాస్త్రాలు ఎవరి పాదాలను స్తుతిస్తాయో అలాంటి ఆదిమూర్తి శ్రీగురు స్థూల సూక్ష్మ కారణ దేహానికి ఆవలి తీరంలో బ్రహ్మరంధ్రంలో ఉండేవాడా. వేద వేదాంగాలు నీ పాదసేవ చేస్తాయి. నిన్ను సేవించే భక్తులకు వరం ప్రసాదించేవాడా, నీకు మళ్ళీ మళ్ళీ నమస్కారం. శ్రీ నృసింహ సరస్వతి నన్ను రక్షించు. అష్టాంగయోగ సంపన్న, జ్ఞానసాగర, కృష్ణవేణి మొదలైన పంచనదీ సంగమాల్లో లేదా కృష్ణవేణి, పంచగంగ ఈ సంగమంలో అంటే నృసింహవాడి నివసించేవాడా, భక్తుల కష్టాలు దైన్యాలు దూరం చేసి వారి పట్ల సంతుష్టుడవై వారి మనోరథాలు నెరవేర్చేవాడా, నీకు నమస్కారం. శ్రీ నృసింహ సరస్వతి నన్ను రక్షించు. నరసింహ సరస్వతి నామమనే ఎనిమిది ముత్యాలతో హారాన్ని, అష్టక రూపంలో గంగాధరుడి పుత్రుడిని సరస్వతి అనే పేరుగలవాడినైన నేను చేశాను. దీన్ని ధరించి అంటే నిత్యము ప్రేమతో దీన్ని పఠిస్తూ శ్రీగురుమూర్తిని సంతుష్టిపరిస్తే దానితో పరమాత్ముడు సంతుష్టుడై సంపదతో సహా
పుత్ర పౌత్రులనిచ్చి వారిని ఆనందపరుస్తాడు. నరసింహ సరస్వతి అష్టకాన్ని ఎవరు పఠిస్తారో వారికిది ఘోర సంసార సాగరాన్ని దాటటానికి సాధనమవుతుంది. దీన్ని మళ్ళీ మళ్ళీ జపించే వారికి జ్ఞానము, దీర్ఘ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యములతో పాటు చతుర్విధ పురుషార్థాలు ప్రాప్తిస్తాయి. ఈ రకంగా స్తోత్రం చేసి మళ్ళీ మళ్ళీ విన్నవించుకుని శ్రీహరిస్వామి కృపచూపారు అన్నాడు. అతను మళ్ళీ నమస్కరించినప్పుడు శ్రీగురుడు అతనికి అభయమిచ్చి జ్ఞానరాశి అంటూ అతన్ని లేపారు. అక్కడున్న వారంతా విస్మయం చెంది శ్రీగురుడికి నమస్కరించి భక్తిభావంతో అనేక రకాలుగా స్తుతి చేశారు. అప్పుడు శిష్యులతోనూ ఇతర బ్రాహ్మణులతోనూ కలిసి మఠానికి బయలుదేరారు శ్రీగురుడు. గ్రామస్థులు ఆనందంతో హారతులు తీసుకుని వచ్చారు. శిష్యులతో కలిసి శ్రీ గురునాథులు మఠంలోకి వెళ్ళాక ఆ రోజు గొప్పగా సమారాధన జరిగింది. ఆ విప్రుణ్ణి పిలిపించి శ్రీగురుడు సంతోషంతో, కన్య, పుత్ర, ధన, గోధనాలతో నీ సంపద పెరుగుతుంది, నీ పేరు జోగేశ్వరుడు అని పెడుతున్నాము, శిష్యులందరిలోనూ నీవే మాకు గొప్ప భక్తుడివి, నీ వంశంలోని వారు వేదశాస్త్ర సంపన్నులవుతారు, నీవేమీ చింతించవద్దు అని అతనికి సెలవిచ్చారు. శ్రీగురుడు అతనితో, నీవు వెళ్ళి నీ భార్యాబిడ్డలను తీసుకుని రా, నీవు ఈ గ్రామంలోనే మా వద్దే ఉండు, నీకు ముగ్గురు పుత్రులు కలుగుతారు, అందులో ఒకడు యోగి అనే పేరుతో ప్రఖ్యాతి చెందుతాడు, అతడు నన్నెంతగానో సేవిస్తాడు, నీ వంశానికి చెందిన వారంతా మా దాసులవుతారు అని ఆ ద్విజుడికి విద్యాసరస్వతి మంత్రోపదేశం చేశారు. శ్రీగురుడు సెలవిచ్చినట్లే అతనికి జరిగింది అని సిద్ధుడు నామధారకుడితో చెప్పాడు అని సరస్వతి గంగాధరుడు శ్రీగురు చరిత్రను విస్తరించి చెప్పాడు. ఆవలి తీరం చేరడానికి కథను నిశ్చల మనసుతో వినాలి. ఇది పరమకథా కల్పతరువనదగిన శ్రీ గురుచరితామృత శ్రీ నృసింహ సరస్వత్యుపాఖ్యాన సిద్ధనామధారక సంవాదంలో శుష్క కాష్ట సంజీవనమనే పేరు గల 40వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ గురుదత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురుదేవదత్త. ఓం నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు.